అభివృద్ధి కేంద్రీకరణ కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడింది అనేది అందరికీ తెలుసు. ఎటువంటి ఆలోచన లేకున్నా హైదరాబాద్లో అభివృద్ధి కేంద్రీకరణ చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. మరి ఆ సంఘటన నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోకుండా గత ప్రభుత్వం అమరావతిలో అంటే అక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి ప్రాంతంలో ఒక అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మించాలనేటటువంటి ఒక భావనతో అక్కడ రాజధాని నిర్మించాలని సంకల్పించారు. నిజానికి అది చాలా తప్పిదం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. వాటి వలన ఏమవుతుందంటే ప్రాంతీయ విభేదాలు అనేవి రాకుండా ఉంటాయి. ఉదాహరణకి అమరావతి అభివృద్ధి చెందిన తర్వాత ఆ ప్రాంతం వాళ్ళు వేరే రాష్ట్రం కావాలనొచ్చు. ఉత్తరాంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి వెనుకబడతనం రావచ్చు. కాబట్టి ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకంటే విశాఖపట్నంలో ఆల్రెడీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది. విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయికి ఖ్యాతి కలిగినటువంటి నగరం, మంచి అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నటువంటి నగరం. ఇలాంటి నగరంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ క్యాంప్ ఆఫీస్ లాంటివి పెట్టడం, లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి అమరావతిలో పెట్టడం, జ్యుడిషియల్ క్యాపిటల్గా రాయలసీమను ఎంచుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారనేటది మా అభిప్రాయం. అమరావతి రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజున రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి రైతులకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. మాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వారికి న్యాయం చేస్తారన్న నమ్మకం అయితే మాకుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం ఒక సెంటు భూమి కోసం కోర్టులు, సుప్రీంకోర్టులు, హైకోర్టుల వరకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కానీ రైతులు పాపం నిజంగా ఆ ప్రాంతంలో రైతులు 3-4 పంటలు పండేటటువంటి భూముల్ని అప్పటి ప్రభుత్వాన్ని నమ్మి ఆ రాజధాని కోసం ఇవ్వడం జరిగింది. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా రైతులకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వం ఆ రైతులకి న్యాయం చేయడం అనే దీని నుంచి మాత్రం బయటికి రాకూడదు. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.